నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మీరిచ్చిన సపోర్ట్తో మేము 60K రీచ్ అయ్యాం. ఈ ఛానల్ని 100K చేయాల్సిన బాధ్యత మీదే. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే, నంద్యాల లోక్సభ సెగ్మెంట్లో హోరాహోరీ పోరు సాగుతుంది. నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఈ ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీ పోచా బ్రహ్మానంద్ రెడ్డి వైసీపీ తరఫున పోటీ చేస్తుండగా, టీడీపీ నుంచి బైరెడ్డి శబరి బరిలో నిలిచారు. తెలుగుదేశం పార్టీ తరఫున బైరెడ్డి శబరి తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో గెలిచి దాదాపు 25 ఏళ్ళు కావస్తుంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ నంద్యాలను కైవసం చేసుకోవాలని అధినాయకత్వం భావిస్తుంది. ఈ క్రమంలోనే సీమలో బైరెడ్డి కుటుంబానికి మంచి పట్టు ఉండడంతో శబరికి టికెట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి కూతురే శబరి. ఖచ్చితంగా ఎంపీగా విజయం సాధిస్తానని ఆమె ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక బ్రహ్మానంద రెడ్డి పనితీరుపైన ప్రజలతో పాటు స్థానిక వైసీపీ నేతలు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి ఎంపీ తన సొంత వ్యాపారాలకే పెద్దపీట వేస్తున్నారని మండిపడుతున్నారు. ఈ క్రమంలో వైసీపీలోని ఓ వర్గం ఆయనకు సహకరించకపోవడం బ్రహ్మానంద రెడ్డికి పెద్ద మైనస్ అవుతుంది. రాయలసీమ రాజకీయాల్లో నంద్యాల లోక్సభ స్థానానికి ఓ ప్రత్యేకత ఉంది. నవనందుల కోటగా పిలిచే నంద్యాల దేశానికి ఒక ప్రధాని, ఒక రాష్ట్రపతిని అందించిన చరిత్ర ఉంది. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డి, మాజీ ప్రధాని పివి నరసింహరావులు నంద్యాల నుంచే ప్రాతినిధ్యం వహించారు. ఎంతోమంది ఉద్దండులు ఇక్కడి నుంచే పోటీ చేశారు. విలక్షణమైన తీర్పు ఇవ్వడంలో ఇక్కడి ఓటర్లకు ప్రత్యేకత ఉంది. ఈ లోక్సభ స్థానం పరిధిలో మొత్తం 16,97,000 మంది వరకు ఓటర్లు ఉన్నారు. ముస్లింలు, బలిజలు, వైసీ ఓటర్లు ఇక్కడ గెలుపు ఓటమిలో డిసైడ్ చేస్తారు. నంద్యాల లోక్సభ పరిధిలో ఆళ్లగడ్డ, శ్రీశైలం, నందికొట్కూర్, పాణ్యం, నంద్యాల, బనగానపల్లె, డోన్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 1952లో ఏర్పడిన నంద్యాల లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ 12 సార్లు, టీడీపీ 4 సార్లు, వైసీపీ 2 సార్లు స్వతంత్ర అభ్యర్థి ఓసారి విజయం సాధించారు. మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని వైసీపీ ఎత్తులు వేస్తుంటే, ఎలాగైనా విజయం సాధించి సత్తా చాటాలని తెలుగుదేశం వ్యూహాలకు పదును పెడుతోంది. వైసీపీ ఎంపీ బ్రహ్మానంద రెడ్డికి సీడ్ పరిశ్రమలు ఉన్నాయి. వీటి ద్వారా రైతులకు నకిలీ పత్తి విత్తనాలు విక్రయించారని, తద్వారా అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశం పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. అయినా సరే, ఆయనకే మరోసారి వైసీపీ టికెట్ కేటాయించింది. ఆయన ఎంపీగా ఉన్న 5 ఏళ్ల కాలంలో నంద్యాలకు చేసింది ఏమీ లేదనేది ప్రజల అభిప్రాయం. నియోజకవర్గాల అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో విఫలమయ్యారని ప్రజలు భావిస్తున్నారు. అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకతను తెలుగుదేశం పార్టీ తమకు అనుకూలంగా మలుచుకుంటుంది. టీడీపీ యువ నాయకురాలు బైరెడ్డి శబరి ప్రచారంలో దూసుకుపోతున్నారు. పార్లమెంటు వ్యాప్తంగా ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీకి బలమైన అభ్యర్థులు ఉండడంతో తెలుగుదేశం పార్టీకి కలిసొచ్చే అంశం. అదేవిధంగా తండ్రి రాజకీయ చాణక్యం శబరికి ప్లస్ అవుతుందని నిపుణులు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న లక్ష్మీ నరసింహ యాదవ్ ఏ మేరకు ప్రభావం చూపుతారో వేచి చూడాలి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్. ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.